తిరుపతి పర్యటన ముగించుకుని తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు చేరుకున్నారు. వెంకటేశ్వర స్వామికి ఆభరణాలు, పద్మావతి అమ్మవారికి ముక్కు పుడకను మొక్కుగా సమర్పించుకున్నారు. శ్రీనివాసుని ముఖద్వారం వద్ద ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ సతీ సమేతంగా తిరుమల శ్రీనివాసుడి సేవలో నిమగ్నమయ్యారు. శ్రీవారి మహాద్వారం వద్ద ఆయన అధికారులతో సీఎం దంపతులకు ఘన స్వాగతం పలికారు. అంత క్రితం సీఎం దంపతులు సాంప్రదాయం ప్రకారం వరహస్వామిని దర్శించుకున్నారు. సీఎం వెంట ఆయన కుటుంబ సభ్యులతో పాటు స్పీకర్ తో పాటు పలువురు మంత్రులు ఉన్నారు. ఈ సందర్బంగా ప్రత్యేక రాష్టం ఏర్పడాలని మొక్కుకున్నానని, ఆ మొక్కును తీర్చుకున్నానని సీఎం తెలిపారు. స్వామివారికి 3 కోట్ల విలువైన 14.2 కిలోల శాలగ్ర మహాహారంను, 1.21 కోటి విలువ చేసే 4.65 కిలోల మకర కంటికలను ఆలయ ప్రధాన అర్చకులకు, నిర్వాహకులకు సీఎం అందజేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్టాలు అభివృద్ది చెందాలని, దేశంలోనే అగ్ర రాష్టాలుగా పేరు తెచ్చుకోవాలని స్వామివారిని కోరినట్లుగా ఆయన తెలిపారు. తిరుమలేశ్వరుడి దర్శనం అనంతరం సీఎం స్పందిస్తూ తెలంగాణ రాష్ట ఏర్పాటుకు మొక్కు చెల్లించుకున్నానని ఆయన తెలిపారు. కుటుంబ సమేతంగా మరియు మంత్రులకు చక్కని దర్శనం లభించిందని వారు తెలిపారు. తెలుగు రాష్టాలలో ప్రజలు సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లుగా ఆయన తెలిపారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన పేర్కొన్నారు. స్వామివారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈరోజు మొక్కులు సమర్పించాం. చాలా చక్కగా అద్భుతమైనటువంటి దర్శనం జరిగింది. ఇక్కడ చైర్మన్ గారు, సీఈఓ గారు, బోర్డు మెంబర్స్ అందరు కూడా ఉండి మంచి దర్శనం చేయించారు. ఆ రాష్ట్రం చెప్పినటువంటి మా కుటుంబ సభ్యులకు కానీ, మంత్రులకు కానీ, ఇతర ముఖ్య నాయకులు కానీ అందరికీ చాలా చక్కటి దర్శనం లభించింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా చల్లగా దేవుడు తండ్రి అని చెప్పి వారిని నేను కోరుకోవడం జరిగింది. వారి చల్లని ఆశీస్సులు అందరికి లభించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. 2 రాష్ట్రాలు కూడా అభివృద్ది అయింది. భారతదేశంలోనే అగ్ర రాష్ట్రాలకు పేరు తెచ్చుకునే దీవెన అందీయమని స్వామి గారిని కోరినాను. చాలా సంతోషం, అందరికి శుభాకాంక్షలు. హార్టీ కంగ్రాచులేషన్ సార్. తెలంగాణ ప్రభుత్వం తరఫు మీరు వచ్చారు సార్. సార్, 2 రాష్ట్రాల యొక్క సంబంధాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? చాలా గొప్పగా ఉంటాయండి. బ్రహ్మాండంగా సమస్యలు పరిష్కారం అవుతాయండి. టీటీడీ కూడా కలిసి తప్పకుండా. హైదరాబాద్ లో శ్రీవారి ఆలయ నిర్మాణం వాటికి సంబంధించి తప్పకుండా అండి. తప్పకుండా శ్రీవారు సంబంధించినటువంటి స్వామి. మీ మీద స్వామివారికి ప్రాంతాలు ఉండవు.
పరజనాభా వెంకటేశ ఓం నమో శ్రీ శ్రీనివాస వాసుదేవ శ్రీనివాస.